పుల్లారావు పుల్లారావు చెప్పండి ఎలా ఉండొచ్చు అంటారు హోరా హోరీ మన దగ్గర కూడా చర్చలు జరుగుతున్నాయి అంటే నిజంగా అమెరికా తర్వాత అత్యంత ఆసక్తిగా పరిశీలిస్తుంది ఈసారి విచిత్రంగా న్యూయార్క్ లో పోలింగ్ లో బెంగాలీ భాష కూడా ఒక 5 భాషల్లో వాళ్ళు బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేస్తున్నారు దానిలో బెంగాలీ లాంగ్వేజ్ లో కూడా బ్యాలెట్ పేపర్లు ఉన్న పరిస్థితి అంటే దాని మన ప్రభావం ఏ స్థాయిలో ఉందని అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు హిందీకి రాలేదు కానీ బెంగాలీ లాంగ్వేజ్ కి అవకాశం వచ్చింది న్యూయార్క్ స్టేట్ వరకు అయితే ఎలా ఉండొచ్చు అంటారు ఒక మహిళకి మొట్టమొదటిసారి అంటే ఇప్పటికి కూడా అక్కడ మహిళకి మహిళ శత్రువు అన్న పరిస్థితి ఉందా మహిళలు కూడా మహిళకి ఓటు వేయరా లేదా పెద్ద ఎత్తున మన హారిస్ కి కమలా హారిస్ కి ఓట్లేసే అవకాశం ఉందా లేదా ట్రంపే గెలుస్తారా ఏం చెప్తారు ఈక్వల్ ఫైట్ అని అందరూ అంటున్నారు దాంతో అందరూ ఏకీభవించాలి కానీ నిన్న ఒక చిన్న అలార్మింగ్ న్యూస్ వచ్చింది ఐయోవా స్టేట్ లో ఒక డిమాయిన్ రిజిస్టర్ అని ఫేమస్ న్యూస్ పేపర్ అండర్ పేపర్ కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తారు ఐయోవా గురించి 2016 ట్రంప్ గెలిచాడు ఐయోవా స్టేట్ 2020 గెలిచాడు 2024 అసలు చూసుకోక్కర్లేదు గెలుస్తారు అనుకున్న స్టేట్ నిన్న సర్వేలు కమలా హారిస్ లీడ్ లో ఉన్నది ఆ స్టేట్ లో చాలా అదొక పెద్ద అప్సెట్ గా చాలా మీడియాలో అంతా చూస్తున్నారు ఇంత ఇక్కడ కూడా ఐయోవాలో డెమోక్రాట్స్ గెలిచారంటే ఏమన్నా జరుగుతుందా మనకు తెలియకుండా ఏమన్నా ఇది ఒక ఏమంటారు సైలెంట్ వేవ్ ఉన్నదాని సైలెంట్ వేవ్ ఉన్నదా అని అనుమానం వచ్చి బాగా ఉండినా ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకుంటే భారతదేశానికి ఎవరు వస్తే మంచిది నాకు విన్నాను ఎవరు వ్యూస్ నేనేం కాంట్రడిక్షన్ లేదు కమలా హారిస్ 67 మంచి 45 సంవత్సరాల్లో భారతదేశానికి ఒక్కసారి రాలేదు అక్కడ 2019 ఎవరో అమెరికాలో ఖండం చేయలేదు ఇండియాని కశ్మీర్ ఆర్టికల్ ఖండం చేసింది ఈ వైస్ ప్రెసిడెంట్ గా అవి ఏం చేయలేదు ఏదో ఇడ్లీ బాగుంటాయి దోశ తింటాను దోశ నాకు చేయటం వచ్చు అని చెప్పటం నాకే ఉన్నది అది సెనేటర్ గా 6 సంవత్సరాలు ఉన్నది వీళ్ళ గురించి మాట్లాడలేదు దేని గురించి మాట్లాడలేదు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ గా ఆమె బోర్డర్ చూసుకోమంటే 40-50 లక్షల మంది బోర్డర్ దూకేసి పర్మిషన్ లేకుండా వచ్చేసారు దాని మీద ట్రంప్ కదా ఎలక్షన్ నడుస్తాం ఆవిడ మీద మనం ఏదో చేస్తాది అనుకుంటుంది కొద్దిగా చాలా స్కెప్టికల్ గా ఉన్నా మనకి డ్యామేజ్ కూడా చేయొచ్చు పట్టింపు లేదు పొలిటికల్ గా సెనేటర్ ఫస్ట్ టైం అపాయింట్ అయ్యింది బై ఎలక్షన్ చక్కగా గెలిచింది చాలా అదృష్టం ఆవిడ కనపడేది ఏంటంటే ఒక విశేషమైన ఈమోనిక్ లక్ ఉన్నాయి లక్క డెవిల్ లాగా బైడెన్ జూలై 24 తగ్గిపోయిన తగ్గిపోయి ఆ క్షణమే ఆ పేరు ఎందుకు చెప్పాడు బరాక్ ఒబామా వెనక లాన్నర్లు బట్టి బైడెన్ తగ్గించి మిషేల్ ఒబామా పేరు తీసుకుందామన్న వ్యవహారం ఆ పేరు బైడెన్ చెప్పి తగ్గిపోయాక 2 రోజుల తర్వాత అందరూ సపోర్ట్ చేశాక ఒబామా ఓకే నేను సపోర్ట్ చేస్తాను 2-3 డేస్ ఆ పాలిటిక్స్ లో చాలా అదృష్టం మీద వెళ్తున్నా ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆ లక్క తీసుకొస్తాను కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చేటప్పటికి ఆయన మన భారతదేశానికి చూస్తే 2016-20 ఆయన సొంత కారణాలకు మనమే దయ అనుకోదు చైనాని అటాక్ చేశాడు చైనాని ట్రేడ్ టారిఫ్ 50% పెట్టాడు ఏ చైనీస్ ఇంపోర్ట్ అయినా అమెరికాకు వస్తే 50% టారిఫ్ వేశాడు తర్వాత అమెరికన్ కంపెనీస్ మీరు ఫ్యాక్టరీ తీసేయండి అక్కడ నుంచి మేమే ట్యాక్సెస్ వేస్తున్నాను అన్నాడు యూరోపియన్ కంట్రీస్ అందరూ వాళ్ళు చైనాతో స్నేహం ఇక్కడ అమెరికాతో స్నేహం కుదరదు అన్నాడు మీరు తగ్గించారు లేకపోతే నేటో నుంచి బయటకు వస్తామన్నాడు చైనాని అడకట్టాడు పాకిస్తాన్ కి మిలిటరీ ఎయిడ్ సస్పెన్స్ చేశాడు నువ్వు 10 సంవత్సరాలు ఒసామా బిన్ లాదం మిలిటరీ క్యాంప్ లో దాస్తావా మా సొమ్ము తింటా కౌంటర్ ఆయన తిట్టే బూట్లు మనం చెప్పలేం కదా అయిపోయింది ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా చేసింది ట్రంప్ మనకు ఉదాహరణ నిన్న మొన్న యునైటెడ్ స్టేట్స్ ఫారెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ కెనడా గురించి అలిగేషన్స్ వచ్చి నేను బంగ్లాదేశ్ వాడు పాకిస్తాన్ వాడు జర్నలిస్ట్ రోజు అడుగుతారు భారతదేశం చాలా కన్సర్న్ వెరీ కన్సర్న్ అబౌట్ అలిగేషన్స్ అంటాడు వాడు ట్రంప్ ఉంటే అంటాడా అదే కదా కూడా బిల్చేంటని చెప్తున్నా భారతదేశం మీద శాంక్షన్స్ న్యూక్లియర్ శాంక్షన్స్ 1998 ఒకే దేశం వేసింది అమెరికా అది ఎత్తటానికి మన్మోహన్ సింగ్ గ్రేట్ త్యాగం చేసింది
గ్రేటెస్ట్ విక్టరీ న్యూక్లియర్ డీల్ 2008లో గవర్నమెంట్ పోయినా లెక్కలేకుండా చేశారు, మర్చిపోతున్నామేమో. చాలా బోల్డ్ గా చాలా ధైర్యంగా డెమోక్రాట్స్ చేసిన తప్పు క్లింటన్ చేసింది, తగ్గించి ఆయన పవర్లోకి వచ్చారు. జార్జ్ బుష్ ఆయన తీసుకొచ్చారు, న్యూక్లియర్ డీల్ ఓపెన్ చేశారు, శాంక్షన్స్ తీస్తారు భారత్. అదే కాకుండా చాలా మంది మనం చూసుకుని కొన్ని ఇష్టమైన చైనాని ఇండియాని వాళ్ళు ఒకరి మీద ఒకరి ప్రెషర్ ఉంటే మనకి ఇండియా లొంగుతాడు. పాకిస్తాన్ కూడా వాడవచ్చు. ఎవరన్నారు, ఫారెన్ మినిస్టర్ ఆఫ్ యుఎస్ఏ అండ్ బరాక్ ఒబామా హిల్లరీ క్లింటన్, ఆ నోట్స్ బయటకు వచ్చింది, వాళ్ళ కాన్వర్సేషన్స్ బయటకు వచ్చింది. ఇండియా బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే చాలా పొగడమవుతుంది. చాలా కన్నింగ్ సలో ఉన్నది మాట, అవన్నీ నోట్స్ లో వచ్చింది. అది అది తప్పలేదు, వాళ్ళ దేశానికి వాళ్ళు చేసుకుంటారు, తప్పలేదు. వాళ్ళు కంట్రోల్ చేయాలి భారతదేశానికి, గడుస్తూ వాళ్ళు కొత్త వాళ్ళు ఇవి చైనా పెట్టారు. ట్రంప్కి అవసరాలు వచ్చి పంపిణీ చేశారు. ఈ పరిస్థితితో భారతదేశానికి ఒక మంచి హెల్ప్ గా ఉంటారు ఏమో, మరి ఎవరు ఎలా మారిపోతారో మనుషులు చెప్పలేం. డొనాల్డ్ ట్రంప్ నాకు ఆయన గెలుస్తాడని నాకు అనుభవం లేదు, ఇంకే కొద్ది అడ్వాంటేజ్ నాకు కనపడుతుంది, నేను తప్పవచ్చు. ట్రంప్ వస్తే మనకు కొద్దిగా రిలీఫ్ వస్తుంది, వాడి కన్నులు ఇతర మీద ఉంటుంది, మన మీద ఉండదు.